రోజు అయితే నేను బుధవారం నుండి బేస్తవారం రోజు వరకు బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అంటే రొటీన్ బ్లాగ్ అయితే కాదు, సెమి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అండ్ షాపింగ్ ఇలా ఉంటుంది. బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి. పండగకి అయితే నేను ఇంకా బియ్యం కడిగి ఆరబెట్టేశాను అప్పలకి మురుకులు చేయడానికి. అలా ఇక్కడ మా పిల్లలకి స్కూల్లో ఎక్స్పో ఉంది, సైన్స్ ఫెయిర్ అంటారు కదండి ఎక్స్పో, అది జరిగిందనమాట. అక్కడికి వెళ్తున్నాం మేము, ఇక్కడ బయలుదేరైతే చూపిస్తాను చూడండి. చాలా బాగా, అసలు ఎంత బాగా క్రియేట్ చేసి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఫ్రెండ్స్ పిల్లలైతే, అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అన్ని రూమ్స్ అయితే మేము వెళ్ళి చూడలేదు టైం లేదని, ఒక 4-5 రూమ్స్ మేము వెళ్ళి చూసాము. పిల్లలైతే మంచి 2 డేసే టైం ఉండే అంట, చాలా బాగా ప్రిపేర్ అయ్యారన్నమాట. ఆ 2 డేస్లో అయినా చాలా బాగా చెప్పారు. నిజంగా పిల్లలకి అలాంటివి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా మోటివేట్ అయ్యి ఇంకా మంచిగా వాళ్ళకి స్టడీలో కానీ ఇలా మంచిగా యాక్టివ్గా ఉంటారన్నమాట. అలా అని చూడండి ఇక్కడ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తయారు చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా పాప కూడా ఇక్కడ చేసిందనమాట, ఫ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ. మా బాబేమో ఇక్కడ పద్యాలు ఉంటాయి కదండి తెలుగులో, ఆ పద్యాల గురించి పద్యం చెప్పి దాని భావం చెప్తున్నాడు. ఇంకా చిన్న క్లిప్ని మా పిల్లల వరకైతే షూట్ చేసుకున్నాను, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా పిల్లల వరకు. ఇక్కడ కోలాటం డ్యాన్స్ చేస్తున్నారు, వాయిస్ కూడా నేను మ్యూట్ పెట్టలేదు చూడండి. ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని అలా అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి, అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అన్నమాట. చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు సెమి క్రిస్టమస్ ఉండనమాట మాకు దగ్గరలో చర్చిలో. ఇంకా అక్కడికి వెళ్ళి అది ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బేస్తవారం రోజు. ఇంకా పిల్లలకైతే స్నాక్స్కి వాటర్ మెలోన్ పెట్టాను, తర్వాత ఇడ్లీ కూడా పెట్టాను, బీన్స్ కర్రీ చేశాను బేస్తవారం రోజు అయితే. ఇంకా మధ్యాహ్నం అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాము. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను పూర్తిగా షాపింగ్ అయితే అయిపోలేదు అనేసి, ఇక హడావుడిగా మేమైతే వెళ్తున్నాము ఇక్కడ షాపింగ్కి. ఇక్కడ మేము జేసీ బ్రదర్స్కి వెళ్ళాం ఫ్రెండ్స్. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, కిడ్స్ వేర్ అయినా శారీస్ అయినా మెన్స్ వేర్ అయినా ఏవైనా చాలా బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి అన్నమాట కలెక్షన్స్.
ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పాను కదా జేసీ బ్రదర్స్లో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. శారీస్ కానీ పిల్లలకు కానీ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అన్నీ బాగున్నాయి అన్నమాట. కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి. శారీస్ కూడా న్యూ మోడల్ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి, వెళ్ళి కుక్కట్పల్లి దగ్గర జేసీ బ్రదర్స్లో, అంటే ఏ బ్రాంచ్లో అయినా ఉండొచ్చు. మేమైతే ఇక్కడికి వెళ్ళాము. తర్వాత మీకు దీని తర్వాత ఫెస్టివల్ బ్లాగ్ అయితే వస్తుందన్నమాట. చూసి మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్, తప్పకుండా మీ సపోర్ట్ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. లైక్స్ అయితే చాలా తక్కువే వస్తున్నాయి. బిజీ ఉండడం వల్ల నేను డే బై డే అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. అయితే కార్లో వెళ్ళినప్పుడు వామిటింగ్ అలా వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే. ఇట్లా పాత గోడకు వాటర్ వేసి స్మెల్ చూస్తే ఎంబడే తగ్గిపోతుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి, తెలుస్తుంది. కొంచెం మీకు ఇక్కడ చూడటానికైతే నవ్వు వస్తుండొచ్చు, బట్ నిజంగా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్టమస్ అండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.